రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతుంది. బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తారని భావించి పోటీ చేసిన పలువురు కీలక నాయకులు ఓటమిపాలు కావడంతో వారిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గజ్వేల్ హుజూరాబాద్లలో 2 చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన ఈటెల రాజేందర్కు బీజేపీ లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రానున్న లోక్సభ ఎన్నికలలో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి టికెట్ను బీజేపీ ఈటెల రాజేందర్కు కేటాయించనున్న క్రమంలో ఈటెల రాజేందర్ నేడు షామీర్పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు తనకు సహకరించే నాయకులకు దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాలను గీటుగా ఎదుర్కోవడం కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ.